హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాజ్యసభ ఎంపీలు పోతే వైసీపీకి నష్టమేమి ఉండదా? పార్లమెంట్లో తమకు చాలా బలం ఉందని, తమ ఎంపీల అవసరం పెద్దల సభలో కేంద్రానికి ఉందని, అంశాల వారీగానే బిల్లులకు తమ మద్దతు ఉంటుంది తప్ప బ్లైండ్గా ఉండదని వైసీపీ ఎంపీలు ఇప్పటికే పలుమార్లు చెప్పిన పరిస్థితి. అయితే అనూహ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి తాజాగా బలం చేకూరిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు రాజ్యసభ ఎంపీలు కూటమి పార్టీల వైపు ఆకర్షితులయ్యారని అంటున్నారు. ఇందులో కొంతమంది టీడీపీ, ఒకరు జనసేన, మిగిలిన వారు బీజేపీ వైపు వెళ్లనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీ, జనసేనల బలం శూన్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. ఈ సమయంలో వైసీపీలోని మెజారిటీ సభ్యులు కూటమిలోని 3 పార్టీల్లోనూ చేరేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ మేరకు సుమారు 7 వైసీపీ రాజ్యసభ సభ్యులు కండువాలు మార్చేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇందులో భాగంగా మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. వీరిద్దరూ ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ను కలిసి తమ రాజీనామాలు సమర్పించబోతున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావులు కూడా పార్టీ మారడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బాబురావు, మస్తాన్రావు, కృష్ణయ్యలు టీడీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయని చెబుతూ ఉండగా, అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. 7 ఒకరు జనసేనలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 4 పడిపోనుందని చెబుతున్నారు. అంటే మిగిలిన వారిలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వాని మాత్రమే వైసీపీలో ఉండనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వస్తోంది. 7 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడం వల్ల పార్టీకి ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదనే కామెంట్లు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు. అవును, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 7 రాజ్యసభ సభ్యులు పార్టీని వీడడం వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని చెబుతున్నారు. వీరిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పలుకుబడి అంత లేదన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. ఉదాహరణకు మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే, ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు జగన్. ఇక బీదా మస్తాన్రావు పూర్తిగా తన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, మిగిలిన వారిలో మెజారిటీ సభ్యుల పరిస్థితి దాదాపు ఇదేనని, వీరికి ప్రత్యేకంగా సొంత నియోజకవర్గాలంటూ ఏమీ లేవని, గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్లినా వీరిని పరిగణలోకి తీసుకునే ప్రజానీకం అతి స్వల్పమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి నేతలు పార్టీని వీడినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని, పైగా ప్రజల్లో పలుకుబడి ఉన్న మరికొంతమంది కొత్త నేతలకు అవకాశం రానుందని నొక్కి చెబుతున్నారు. దీంతో ఈ 7 ఎంపీలు పార్టీని వీడడం వల్ల రాజ్యసభలో పార్టీ బలం తగ్గొచ్చేమో కానీ క్షేత్రస్థాయిలో ఏమాత్రం ప్రభావం చూపించదని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.